వెల్కమ్ టు న్యూస్ 18. శివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకోవడానికి నల్లమల్ల అడవి మార్గం గుండా పాదయాత్రలో వెళ్తుంటారు. అయితే ఈ అడవి మార్గంలో వెళ్లే క్రమంలో ఈ అడవి జంతువుల నుంచి భక్తులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాలు ప్రస్తుతం మనతో పాటు ఫారెస్ట్ అధికారి ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు భక్తులు అధిక సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ పాదయాత్ర గుండా అడవిలో వెళ్ళే సమయంలో జంతువుల నుంచి ఎలాంటి రక్షణ కల్పిస్తుంటారు? ఈ శ్రీశైలం పాదయాత్రికులు ముఖ్యంగా శివరాత్రి అంటేనే దాదాపు తెలుగు వారే దాదాపు అత్యధికులు. ఉగాది టైంలోనే మామూలు కర్ణాటక వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ యొక్క పాదయాత్రికుల కోసము ముఖ్యంగా మేము ఈ యొక్క వెంకటాపురం నుంచి వీళ్ళు ఎక్కువ పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఆ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ స్టార్టింగ్లో కూడా మేము వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి షామియాన్ ఏర్పాటు చేసి వాళ్ళు చేద తిరగడానికి చైర్స్ వేసేసి వాళ్ళకి అన్ని విషయాలు సదుపాయాలు తెలియజేసి డిస్పెన్సరీ లాగా ఏర్పాటు చేసేసి మెడికల్ కిట్ను కూడా అందజేస్తున్నాము. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత దాదాపు దర్గా వరకు వచ్చిన తర్వాత అక్కడ ఆహార మామూలుగా ఫుడ్ వాళ్ళు ఫుడ్ అన్నదాన కార్యక్రమం ఉంది వేరే వాళ్ళది. అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత కూడా వారికి అన్ని విషయాలు తెలియపరుస్తూ తొందరగా వెళ్ళక గుంపు గుంపు వెళ్ళమని, రాత్రి టైంలో వీలైనంత త్వరగా తక్కువ మంది వెళ్ళడమని, లేదంటే వెళ్ళవలసినప్పుడు గుంపులుగా వెళ్ళండి, రాత్రి లేకుండా పగటి సమయంలోనే ఎక్కువగా మామూలు పాదయాత్ర చేయమని కూడా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఆ పాతపెంట కాడ కూడా మొత్తం చెకింగ్ ఉంటుంది. ఏదైనా ఉన్నట్లయితే ఆ చెకింగ్ సంబంధించి మొత్తం అక్కడ గుట్కా ప్యాకెట్ అవి ఇవి ఏమీ లేకుండా దైవభక్తితో వెళ్తున్నారు కాబట్టి అక్కడ మొత్తం చెకింగ్కి పాతపెంటలు ఏర్పాటు చేసి అక్కడ కూడా షేమియాన్ ఏర్పాటు చేసేసి అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఈ నాగులూటిలో కూడా దాదాపుగా ఈ రెండు మూడు ట్యాంకర్లు ఏర్పాటు చేసేసి వాటర్ సదుపాయాలను ఏర్పాటు చేసి మా యొక్క వెహికల్స్ కూడా రాత్రి పగలు ఖచ్చితంగా ఏది వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా ఏ అపాయం లేకుండా మా వెహికల్స్లో నుంచి కూడా తీసుకుని పోయి వాళ్ళు నడవగలిగిన వారు నడవలేమని తెలియపరిచిన వారికి కూడా తీసుకెళ్ళి ఎక్కడ అంటే అక్కడ మన డిస్పెన్సరీలో ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళలేమన్న వారికి కూడా వాళ్ళ ఊరికి కూడా బస్సులు ఎక్కించి పంపించడానికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పెచ్చేరుకు వెళ్ళేటప్పుడు ఆ దామర్లకుంట కాడ కూడా వాటర్ రిఫెసిలిటీ మెయిన్గా వాటర్ ఏంటంటే ఈ సమ్మర్ కొంత స్టార్ట్ అయింది కాబట్టి నీటి సదుపాయాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత పెచ్చేరులో కూడా అన్నదాన కార్యక్రమాలు ఆడము రెండు మూడు ఉన్నాయి. అక్కడ నుంచి మేము అక్కడ కూడా వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేసి మొబైల్ మన బాత్రూమ్ ఫెసిలిటీస్ సంబంధించి కూడా అక్కడ పెచ్చేరులో మా డిఎఫ్ఓ గారు అరేంజ్ చేశారు. దాదాపుగా ఒక 10 నుంచి 15 దాకా మొబైల్వి అవి ఏర్పాటు చేసేసి భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేసేసి వాళ్ళు స్నానం చేయాలనుకున్న ప్రధాన బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకోవాలని కూడా సపరేట్గా ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ అడవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం చేరుకునే వరకు ఎన్ని కిలోమీటర్ల మేర ఈ మెయిన్ పాయింట్స్ అనేది పెట్టుంటారు అధికారులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? దాదాపుగా ఒక 4 కిలోమీటర్స్ వన్స్ మా యొక్క సిబ్బంది, తర్వాత నుంచి ప్రొడక్షన్ వాచర్స్, ఫైర్ వాచర్స్, గార్బేజ్ వాచర్స్ మొత్తం వేసి పర్యావరణ పరీక్షించాల బాధ్యత అందరిది ఉంది కాబట్టి అది మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఇచ్చి కూడా డంప్ చేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం. అంటే ఎన్ని మెయిన్ పాయింట్స్ పెట్టింటారు సార్? అంటే ఇప్పుడు ఏదైనా అసౌకర్యానికి గురైన భక్తులు అలాగే ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో సిబ్బంది ఎలా అప్రమత్తమై వాళ్ళకి రక్షణ కల్పిస్తారు? సిబ్బంది అప్రమత్తం అంటే మా యొక్క వెహికల్స్ అరేంజ్ చేసేసి ఈ యొక్క ప్రొటెక్షన్ వాచర్స్ను వెంకటాపురం కానించి నడుచుకుంటూ వచ్చి వాళ్ళల్లో కూడా మమేకమై అక్కడక్కడ ఉంటారు. ఏదైనా సమస్య ఉన్నట్టు యూనిఫామ్ గుర్తించేసి వాళ్ళు తెలియపడితే వెంబడి మేము వైర్లెస్ సెట్ ద్వారా కాంటాక్ట్ చేసేసి వాళ్లకు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, నల్లమల్ల ప్రాంతం గుండా శ్రీశైలం చేరుకునే భక్తులకు అడవి ఫారెస్ట్ అధికారులు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు. కెమెరామెన్ సురేష్తో మురళీకృష్ణ, న్యూస్ 18, కర్నూలు.